కేసీఆర్ మాట్లాడినా నేను మాట్లాడినా సాధారణ జనాలు కూడా మాట్లాడేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీ ఇస్తా ఉంది. వారు అన్నట్టు నిజంగానే మేము నిజంగానే తప్పు చేస్తున్నాం, మొత్తం మాదే తప్పు, మేము ఏమీ చేయలేదు, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ దేయలేదు, తెలంగాణ ప్రజలకు ఏమీ నమ్మకం కలిగేలేదు. గత ఆరున్నర సంవత్సరాల్లో ప్రజలను ఇబ్బంది పెట్టినామంటే వాళ్ళు తగు గుణపాఠం చెప్తారండి, దాన్ని మనం ఒప్పుకోవాలి. ఉట్టిగానేదో ఇష్టం వచ్చినట్టు ఎగురుతా ఉన్నారు. చాలా చాలా హామీలు గడిచిన హామీలే మళ్ళీ అవునండి అంటారు సార్. నేను మరి మళ్ళీ నేనే నర్సింగారావు నేను అదే చెప్తా ఉన్నా కదా, డబుల్ నిన్న వర్షాలు వచ్చినప్పుడు మా నాయకులు అక్కడ ఉండేటట్టు వాళ ళ్ళు వాళ్ళకు సాయం చేయకపోతే ఓట్లు వేయరండి. వాళ్ళు వాళ్ళు అన్నట్టు ఓట్లు వేయరు, కానీ మనం చెప్తే కాదు కదా, మనం ఏదేదో చెప్తాం. మన నిన్నటి ముఖ్యమంత్రి గారి సభ చూసిన తర్వాత కూడా అటువంటి భయం కనిపించింది. భయపడుతున్నారండి, భయపడి ఇంట్లో వినండి వినండి ఏ ఇక్కడి ముఖ్యమంత్రి గారి అనేక సభలు చూసినా మనం. మీరే అన్నారండి ఓసారి పంచులేస్తే నవ్వుతారంటే, ఈ అనవసరమైన పంచులేస్తే దాన్ని మళ్ళీ దాన్ని ఇంకో రకంగా తీసుకుంటున్నారు. మన దగ్గర కామన్ గా మాట్లాడేది ఏడు వీడి సన్యాసి వీడు ఏం పనిచేయడు అది చేయడు అని అంటాం. ఆ సన్యాసి అన్నప్పుడు వాడు అవుతాడో నవ్వుతాడు, దాన్ని ఏదో సీఎం బూతులు తిడుతున్నారు అనేది ప్రతిపక్షాలు అంటాయి. ఇప్పుడు వాళ్లే దిట్టుడు మొదలు పెట్టారు. ఇప్పుడు మేము ఆయన ఒక్కటి రెండు మాటలు అనుడేంది, కానీ వీళ్ళు విపరీతమైనటువంటి భాష విపరీతమైన వాడుతున్నారు కదా. ఇప్పుడు ఎవరు తక్కువ తిన్నారని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నదానికి 10 రెట్లు అంటున్నారు. తాగి బండి నడిపితేనంటే యాక్సిడెంట్ అవుతుంది, తాగి రాష్ట్రాన్ని నడిపితే. రైట్ రైట్, ఒక నిమిషం. సీతారాం నాయక్ గారు, జోష్నా గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నరసింహారావు గారు, జోష్నా గారు. రెండు పాయింట్లు, ఒకటి నిన్న ముఖ్యమంత్రి గారి